ఉద్యమ నేతగా కేసీఆర్కు ఎప్పుడు నీడలా ఉండే వ్యక్తిగా ఎంపీగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కానీ రాష్ట్రం అవతల గ్రీన్ ఛాలెంజ్ ఫౌండర్గా ఛాలెంజ్ గ్రీన్ ఛాలెంజ్ విసిరే ఒక పర్యావరణవేత్తగా అందరికీ తెలుసు. ఆయనే జోగినపల్లి సంతోష్ కుమార్. ఇప్పుడు సామాన్య వ్యక్తి నుంచి ఒక సినిమా హీరో వరకు, ఒక గ్రామ సర్పంచ్ నుంచి కేంద్ర మంత్రి వరకు పుట్టినరోజు ఉంటే ఒక మొక్క నాటాలనే ఆనవాయితీ ఇవాళ క్రియేట్ అయిందంటే ఖచ్చితంగా క్రియేట్ గోస్ టు సంతోష్ కుమార్ అని చెప్పొచ్చు. సంతోష్ కుమార్ గారు మనతో ఉన్నారు. నిజంగా పాలిటిక్స్ అంటేనే చాలా హాట్ హాట్గా విమర్శలు, ప్రతి విమర్శలు, వ్యూహాలు, ప్రతి వ్యూహాలు చాలా గందరగోళంగా ఉంటుంది. ఇందులోంచి మీరు చల్లని పచ్చని చెట్ల వైపు ఎట్ల మళ్ళారు? నాకు ఇన్స్పిరేషన్ మా పెదనాన్న గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. తనతో నేను పాస్ట్ 21 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద అన్నిట్లో ఉంటుంది. అట్లాంటి అంత మంచి మనిషి నుండి అద్భుతమైన ఒక మంచి కార్యక్రమం ఆయన చేస్తున్నది. 25 ఏళ్ల కింద తను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అప్పటి నుండి ఇప్పటి వరకు సిద్దిపేట ఎమ్మెల్యేగా రిజైన్ చేసేంత వరకు కూడా సిద్దిపేట కార్యధారం అని చెప్పి మొక్కలు నాటే కార్యక్రమము ప్రతి ఇంటికి అవగాహన కల్పించి ఎంత ఇంపార్టెంట్ ఏందని చెప్పి ప్రతి ఇంటికి మొక్కలు పంచే కార్యక్రమం, మొక్కలు మంచిగా చూసుకునే వాళ్ళని వాటిని నరీజ్ చేసి వాటిని పెంచి వాటి బాధ్యత తీసుకున్న వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడము డబ్బుల రూపంలో కానీ అవార్డ్స్ రూపంలో కానీ ఇట్లా చేస్తూ వచ్చింది ఆయన. దాన్ని రిప్లికేట్ చేసిందండి స్టేట్ మొత్తానికి. స్టేట్ వచ్చిన తర్వాత మన గ్రీన్ కవర్ 24% ఉండే, దాన్ని రాష్ట్రానికి అవసరమైన 33%గా తీసుకుపోదామనే ఒక దృఢ సంకల్పంతో దాన్ని కూడా చిన్న సైజు ఉద్యమంలాగా చేస్తారు. హరిత యజ్ఞం చేస్తున్నారు తను. ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్టార్ట్ చేశాను. గారి దగ్గర నుంచి చాలా రకాలుగా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు ఆయన. నాట్ ఓన్లీ ఇదే కాదు, సంక్షేమ లివింగ్ ఎన్సైక్లోపీడియా. ఎగ్జాక్ట్లీ. అంటే మీ మాటల్లో చెప్పాలంటే, సరే సందర్భం వచ్చింది కాబట్టి మీ మాటల్లో చెప్పాలంటే, ఇన్ని రోజులు అంటే కేసీఆర్ గారితో ఇంత లాంగ్ టర్మ్ జర్నీ అంత జనరల్గా ఒక చిన్న ఇది ఉంటుందండి. నాకు పెద్దగా చెప్పడం రాదు కానీ సినిమా ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్. సంతోష్ ఈజ్ ఆల్ అబౌట్ హిస్ పెద్దనాన్న. నాకు అంతకుమించి నా 42 ఏళ్ల జీవితంలో సగం జీవితం ఆయనతోనే గడిపినాను నేను. అది కూడా 24/7. ఐ ఫీల్ మైసెల్ఫ్ వెరీ ప్రౌడ్ అండ్ లక్కీ. ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఎవరికి రాలేదు అనుకుంటారు అంటారు ఫ్యామిలీ మెంబర్ అని. ఫ్యామిలీ మెంబర్ కన్నా ఎక్కువ నేను కార్యకర్తగానే పనిచేస్తాను. మార్నింగ్ 6:30 నుండి నైట్ తన డెఫినెట్గా ఆ ఇంటిమసీ ఎక్కువ ఉంటుంది. బీయింగ్ ఏ ఫ్యామిలీ మెంబర్ ఐ సర్వ్ హిమ్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ, అప్పుడు ఉద్యమకాలంలో, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్లో నా వంతు సాయం ఆయనకు చేస్తున్నానండి. ఇది కూడా సందర్భం వచ్చింది కాబట్టి నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఇంకా చాలా రకాలుగా విమర్శించారు. మీరు కేవలం టాబ్లెట్స్ ఇవ్వడానికి ఉన్నారు, టాబ్లెట్స్ ఇచ్చే వాళ్ళకి ఇవ్వడం సింపుల్ సింపుల్ సింపుల్. రాకేష్ అన్న వాళ్ళ ఫాదర్కి టాబ్లెట్లు కూడా వద్దా ఇవ్వద్దా, తప్పే ఉంది అందులో. సి ఐఎమ్ సర్వింగ్ మై పెదనాన్న, నా పెదనాన్న గారు. నేను ఈ సందర్భంగా మీకు చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నాకు ఎట్ ద ఏజ్ ఆఫ్ 12 అపెండిసైటిస్ ఇదైంది, లోపల బస్ట్ అయిపోయింది. అది అపెండిసైటిస్ బస్ట్ అయ్యి ఇంకా 2-3 గంటలు అది పాయిజన్ అంతా స్ప్రెడ్ అయ్యి 2-3 గంటల కన్నా ఎక్కువ బతికే పరిస్థితి లేదు. ఆ రోజు మా పెదనాన్నగారు వచ్చి హాస్పిటల్లో ఉండి నాకు పునర్జన్మనిచ్చిన మహానుభావుడు. ఆయన హాస్పిటల్లో ఉండి 2 గంటలకు ఉన్న నా సర్జరీని ఆయన 8 గంటలకు చేయించారు. ఫాస్ట్గా చేయండి అని డాక్టర్లతో పోట్లాడి నాకు పునర్జన్మనిచ్చిండ్రు. ఆ రోజు నేను జనరల్గా అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే 2-3 రోజులు ఇంటికి వచ్చేస్తారు. 27 రోజులు నేను నీలోఫర్ హాస్పిటల్లో ఉన్నాను. నేను పుట్టినప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. అంత గొప్ప వ్యక్తికి, అంత నాకు పునర్జన్మనిచ్చిన వ్యక్తికి నేను టాబ్లెట్లు ఇస్తే తప్పింది, నేను ఆయన కాపాడుకుంటే తప్పింది. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ నేను ఉద్యమానికి, తద్వారా రాష్ట్రానికి సర్వ్ చేస్తున్నానని ప్రౌడ్గా ఫీల్ అయి ఉంచాను. టాబ్లెట్లు ఇవ్వడం చిన్న ముచ్చటగా తీసేయద్దు, ఐఎమ్ ప్రౌడ్. అంటే ఆయన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి ఇంతకుముందు చాలా ఉంటాయి. కేవలం గ్రీన్ ఛాలెంజ్ అంటే చెట్లు నాటే కార్యక్రమం తీసుకోవడానికి ఏదో బలమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. మీకు అటాచ్మెంట్ చెట్లతో ఏదో ఒక అటాచ్మెంట్ అయితే డెఫినెట్గా ఉందండి. అంటే ఆయన చేస్తున్న కార్యక్రమాలు అది ఎన్ని ఉన్నా కూడా దీనికి తను ఇచ్చే ప్రాధాన్యత, పాస్ట్ 7 ఇయర్స్గా నేను తనతో ఉంటున్నాను. ఎక్కడికి పోయినా కూడా దీన్ని యజ్ఞలాగా చేస్తూనే, ఎక్కడ చిన్న లోపం ఉన్నా కూడా దాన్ని సరి చేస్తూ పోయేవాళ్ళు. ఎవెన్యూ ప్లాంటేషన్ రోడ్ల మీద పోతుంటే ఎవెన్యూ ప్లాంటేషన్లో ఎక్కడన్నా గ్యాప్స్ ఉన్నాయి, ఇక్కడ మొక్క చచ్చిపోయిందని అంటే ఇమీడియట్గా అక్కడ లోకల్ కలెక్టర్ గారు కానీ, తన లెవెల్లో ఉండే డిఎఫ్ఓ గారు కానీ, మిగతా వాళ్ళకి కానీ, మా సీఎంఓలో హరితహారం చూసుకునే ఆఫీసర్ కానీ చెప్పి దాన్ని ఇమీడియట్గా రీప్లే చేసి, మీరు చూడండి ఈరోజు రాష్ట్రంలో
నాకు మొన్న మొన్న ఈ మధ్య అంటే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేని వాళ్ళు, డాక్టర్స్ అనుకోండి, ఇంటెలెక్చువల్స్ అనుకోండి, వాళ్ళు చెప్తున్నారు రాష్ట్రంలో మేము ఎటు పోయినా కూడా పచ్చదనమే కనబడుతుంది, ఎవెన్యూ ప్లాంటేషన్ కానీ మిగతాది కానీ రిజ్యూనియేట్ చేస్తున్నారండి. ఫారెస్ట్లను, పాడైపోయిన ఫారెస్ట్లను రిజ్యూనియేట్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పినా 24% ఉన్న దాన్ని 33% టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను 30% అయితే రీచ్ అయ్యి ఉంటాం మేము. 24%గా మొదలైనప్పుడు 2014 to 2017 వచ్చిన లెక్కల ప్రకారం ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, మేము చెప్తున్న సొంత లెక్కలు కావు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారం అది 3.6% అయింది. అప్పటి నుండి ఇంకా లేటెస్ట్ రావాల్సి ఉంది, ఇంకొక 3-4 సంవత్సరాలు రావాలి. అది వస్తే డెఫినెట్గా మేము 30%కి దగ్గరగా ఉంటాం. కేసీఆర్ దగ్గర ఉండడం అంటే అసలు మన లైఫ్ మనకే కనిపించదు, అంత బిజీగా ఉంటుంది. నిద్రపోవడానికి కూడా ఒక్కోసారి టైం ఉంటుంది, మళ్ళీ మార్నింగ్ సీఎం గారు లేవకముందే వచ్చి మీరు ఉంటుంటారు. దీంట్లో ఈ గ్రీన్ ఛాలెంజ్ అనేది ఒక రిలీఫ్గా అనిపిస్తుందా మీకు? డెఫినెట్గా అత్యంత ఆనందకరమైన విషయం అంటే నాకు గత 3 ఏళ్ళకి ఇదే అనిపిస్తుంది. అంటే నేను వెన్ ఐ రిసీవ్ ఫోన్ కాల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, వెన్ ఐ రిసీవ్ ఫోటోగ్రాఫ్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్, ఒక మంచి ఇది వచ్చిందండి. నేను ఆ క్రెడిట్ అంతా నాదే అన్ను, కేసీఆర్ గారితో పాటు నేను చంద్రుడి కొనుగోలు పోగలాగా నేను పనిచేస్తూ వస్తున్నాను. ఇప్పుడు మన ఇంట్లో ఒక చిన్న పిల్లడి బర్త్డే ఉంటే, లేకపోతే మన కూతురు బర్త్డే ఉంటే, మన బర్త్డే ఉంటే ఒక మొక్క పెట్టకపోవడం ఏదో పాపం చేస్తున్నామన్న ఫీలింగ్ వచ్చింది. రాకేష్ అన్న, మీరు మీ గుర్తుండి ఉంటుంది, నేను గ్రీన్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన రోజు మీరు మీ చిన్న బాబుతో మొక్క పెట్టించారు. 2.5 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన బర్త్డే వచ్చింది. బర్త్డే వస్తే అదే మొక్క మీద ఆయన ఆడుకుంటున్న ఫోటోగ్రాఫ్ పంపించిన అంతకన్నా ఆనందం ఏముంటుంది. దిస్ హాస్ బికమ్ ఏ స్ట్రెస్ బస్టర్ ఫర్ మీ. తెలంగాణ ఉద్యమానికి ఒక రిప్లికా కనిపిస్తుంది, ఎందుకంటే చాలా స్ట్రాటజీస్ కనిపిస్తూ ఉంటాయి. సెలబ్రిటీస్ని తీసుకురావడం వల్ల కొంత జనాల్ని అట్రాక్ట్ చేయడము, అంటే గ్రీన్ ఛాలెంజ్ తీసుకోవడం, వాళ్ళ ఫొటోస్ అవన్నీ కొంత అట్రాక్షన్ కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా కొంత కలిసి వచ్చి ఖచ్చితంగా అండి. అంటే సార్ చేస్తున్న పని చాలా పెద్ద పని, గ్రీన్ కవర్ను పెంచే పని. అది స్టేట్ సార్ మాత్రమే చేయగలుగుతారు, ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతారు. ఆయన చేస్తున్న యజ్ఞానికి, నేను చేస్తున్న దానికి ఒక చిన్న డిఫరెన్స్ ఉందండి. నేను చేస్తున్నది భావజాల వ్యాప్తి. ఎంత ఎక్కువ జనంలోకి తీసుకోగలిగితే, ఎంత ఎక్కువ మైండ్లో కూర్చోబెట్టగలిగితే అంత ఎక్కువ సక్సెస్ అండి ఇందులో. సో దానికి కానీ నేను ఏం చేసిన అంటే ఫస్ట్ సెలబ్రిటీస్ని, నేత టు అభినేత, అందరు పొలిటీషియన్స్ అనుకోండి, మన దగ్గరకు వచ్చే రకరకాల సెలబ్రిటీస్, క్రికెట్ ప్లేయర్స్ అనుకోండి, స్పోర్ట్స్ పర్సనాలిటీస్ అనుకోండి, సినిమా వాళ్ళు అనుకోండి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఈవెన్ మాలాంటి వాళ్ళం కూడా రిలాక్స్ కావాలంటే ఓ సినిమా చూస్తాం, ఓ కొద్దిసేపు క్రికెట్ చూస్తాం. ఇట్లాంటిది డెఫినెట్గా వాళ్ళు చెప్పే మాటలకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళ ఫ్యాన్స్ హాలీవుడ్ కాదు, బాలీవుడ్ వరకు వెళ్ళిపోయింది. ఈ రోజు ఏ సెలబ్రిటీ బర్త్డే అయినా మార్నింగ్ లేసి ఒక మొక్క పెట్టి ట్విట్టర్లో పెట్టిన తర్వాత మిగతా యాక్టివిటీస్కి వెళ్ళిపోయి మొక్కలు పెడుతున్నారు. సెలబ్రిటీస్ పెట్టడమే కాకుండా వాళ్ళు వాళ్ళ ఫ్యాన్స్ అందరినీ ఫాలో కమ్మని చెప్తున్నారు. ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందండి. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషన్ మా పెదనాన్న అనుకున్నప్పుడు, మా పెదనాన్న ఈ పని చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తాం. తను చెప్పి కోటి వృక్ష అర్చన తీసుకున్నాం ఆయన బర్త్డే రోజు. ఇట్ వాజ్ ద బిగ్గెస్ట్ హిట్. ఈవెన్ దో ఫిబ్రవరి మంత్ ఎండలు ఉన్న ఏదైనా కూడా మొక్కలు దొరకని పరిస్థితి ఉన్నా కూడా 1 కోటి మేము టార్గెట్ చేసుకుంటే 1.7 కోటి చేయడం జరిగింది ఆ రోజు. చాలా ఆనందం అనిపిస్తుంది ఇట్లాంటి విన్నప్పుడు. తెలంగాణకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు, దేశవ్యాప్తంగా కొన్ని రికార్డ్స్ క్రియేట్ చేసింది. నిజానికి చెప్పండి, ఏం రికార్డ్స్ క్రియేట్ చేసింది? మేము దాంతో పాటుగా ఇప్పుడు మనం పెట్టినటువంటి మొక్కలు, అంటే 1 కోటి వృక్షార్చన అయింది ఈ రోజు, 1 కోటి వృక్షార్చన అయింది. దీన్ని ఒక చెప్పాలంటే, లెక్కలో చెప్పాలంటే ఎంత ఆక్సిజన్ మనం క్రియేట్ చేయగలిగాము? లేకపోతే నేను ఆ లెక్కలు మీకు ఇస్తాను, ఐ ప్రొవైడ్ యూ. బట్ చాలా పని జరిగిందండి. ఒక మీరు రికార్డుల గురించి చెప్తున్నారు, రికార్డుల వెనక, అవార్డుల వెనక, రివార్డుల వెనక పరిగెత్తడం లేదు. నా పని నేను సిన్సియర్గా చేసుకుంటూ పోతున్నాను. ఒక ఆయన 10 మొక్కలు పెట్టవచ్చు, ఒక పెద్ద ఆయన ఒక అడవిని దత్తత తీసుకోవచ్చు, ఎంత యాడ్ అయినా యాడ్ అవుతానే పోతుంది. విదేశాల్లో పెడుతున్నారు. మేము సార్ బర్త్డే రోజు 1 కోటి వృక్షార్చన, అది 1.7 కోటి చేయడం జరిగింది. దాని తర్వాత అదే రోజు మా జోగ్ రామన్న గారు, ఎమ్మెల్యే గారు ఇన్స్పిరేషన్గా తీసుకొని, నేను నా బర్త్డే జూలై 4 రోజు 10 లక్షల మొక్కలు నాటుతాను ఒకటే గంటలోనే అన్నారు. ఆయన గిన్నీస్ బుక్కి అప్లై కూడా చేయడం జరిగింది, యట్ టు కమ్. ఖచ్చితంగా చేశారండి ఆయన. ఆ రోజు నేను మొన్న మధ్యనే ఆదిలాబాద్ వెళ్ళడం జరిగింది, చేసిండు. ఒక 1 మిలియన్ ప్లాంట్స్ ఇన్ 1 అవర్,
అట్లా అట్లా అంటే ఒకరిని చూసి ఒకరు ఆయన ఇన్స్పిరేషన్తో ఇంకో కొంతమంది ముందుకు వస్తున్నారు మేము చేస్తామని. దాని తర్వాత మొన్న శ్రీనివాస్ గౌడ్ గారు పోయినసారి తను 1,00,000 సీడ్ బాల్స్ని వెదజల్లడం జరిగింది. దాని తర్వాత ఈసారి డ్రోన్ల సాయంతో 2,00,000 చేద్దామని అనుకున్నారు అండ్ పని స్టార్ట్ చేసిండ్రు. అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని 10 రోజుల్లో ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ గిన్నిస్ బుక్ వాళ్ళు మనం అప్లై చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ కెమెరాలు ఫోటోగ్రాఫర్స్ని టెక్నికల్గా మొత్తం కూడా రికార్డ్ చేసుకున్నారు. రికార్డ్ చేసుకొని 10 రోజులు 108,000 మంది ఇన్వాల్వ్ అయ్యి 2,08,000 మొక్క సీడ్ బాల్స్ చేయడం జరిగింది. దాన్ని మేమే లాంచ్ చేసినాం, ఇప్పటికి అయిపోతుంది. వీటితో ఆగడమను రిలాక్స్ అవ్వడమను లేదు. దిస్ ఇస్ వృక్షవేదం గురించి చెప్పండి. వృక్షవేదం అనే ఒక పుస్తకం, దీనికి సెకండ్ వాల్యూమ్ కూడా వస్తున్నట్టు వస్తుంది. అయితే నేను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తర్వాత ఒక పెద్ద మనిషి నాకు చెప్పడం జరిగింది, మొత్తం ఉపనిషత్తులు వేదాలు వాటిల్లో ఉన్న వృక్షాలకు సంబంధించిన ప్రస్తావనలన్నీ కూడా రాసి ఉన్నాయి. వాటిని అన్నింటినీ తీసుకొని తెలంగాణలో గత 7 ఏళ్ళుగా జరుగుతున్న అడవుల అభివృద్ధి అనుకోండి, మేము మా దగ్గర పూర్ణ అని ఉంటాడు, ఈస్ ఎ వెరీ గుడ్ ఫోటోగ్రాఫర్. ఆయన తీసుకున్నాడండి మొత్తంగా, తిరిగి ఒక 3-4 నెలలు తిరిగి వచ్చి వాటిని కలెక్ట్ చేసుకున్నాడు. మొత్తం మన రాష్ట్రంలో అంతకుముందు ఎట్లుండేవి ఇప్పుడు ఎట్లున్నవని అడవుల్లో వెళ్ళి ఫొటోస్ తీసుకొని రావడం జరిగింది. ఆ ఫొటోస్ని అన్నింటిని లింక్ చేస్తూ మా దగ్గర దేశ్పత్ శ్రీనివాస్ గారు ఉంటారు, ఆయన ఎడిటర్గా అన్నీ కూడా ప్రతి చిత్రానికి ఒక వాళ్ళ వేదాల్లో ఉన్న ఉపనిషత్తుల్లో ఉన్న వాటిని లింక్ చేసుకుంటూ మేము కూర్పు చేయడం జరిగింది. దాన్ని ప్రైమ్ మినిస్టర్ గారు కూడా మన ఈ మధ్య ప్రశంసించడం జరిగింది. అండ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని కూడా మెచ్చుకున్నారు ఆయన, మీరు బాగా చేస్తున్నారు, మీరు ముందుకు పోండి, నేను మా సపోర్ట్ ఆల్వేస్ ఉంటుందని. నేను ఈ సెషన్లో మీరు మొక్క నాటాలని ఆయన అడగడం కూడా జరిగింది. హీ వాజ్ వెరీ పాజిటివ్, పార్టిసిపేట్ చేస్తానన్నారు. ఐమ్ వెయిటింగ్ ఫర్ హిస్ టైమ్. అండ్ మీరు పర్సనల్గా కీసరా ఫారెస్ట్ని దత్తత తీసుకున్నారు, మీ ఇన్స్పిరేషన్తో హీరో ప్రభాస్ కూడా అవునండి ఒక పెద్ద ఫారెస్ట్ని దత్తత తీసుకుని, ఇంకా చాలామంది చిన్న చిన్న అనుకోవచ్చు ఎవరి పరిధిలో ఎవరి స్థాయికి తగ్గట్టుగా చేస్తున్నారు. ఇప్పుడే బివి మోహన్ రెడ్డి గారు, ఆయన సైనెట్ వ్యవస్థాపకుడు, ఆయన నాకు అసలు తెలియని కూడా తెలియదు, ఆయన డెవలప్ చేసి మొత్తం అయిన తర్వాత నాకు ఇన్ఫామ్ చేసినారు. చిన్న పార్కే కావచ్చు అద్భుతంగా డెవలప్ చేసిండ్రు. ఒక్కొక్క అంటే ఆహ్లాదకరంగా వాళ్ళు మార్నింగ్ వాకింగ్ చేసుకోవడానికి మంచి మొక్కలు పెట్టినారు, మొక్కల్ని డెవలప్ చేస్తున్నారు, తను వాటి బాధ్యతను తను తీసుకోవడం జరిగింది. ఈరోజు నా సమక్షంలో ఆయన ప్లెడ్జ్ తీసుకోవడం జరిగింది, 1,00,000 మొక్కలు నేను నాటుతానండి. సి ఆల్ దిస్ ఆర్ యాడింగ్ టు ఆర్ ఎన్విరాన్మెంట్, మన పర్యావరణానికి నా వల్లే అడిషన్ అంతా నేను చేసుకుంటూ పోతున్నాను. అది అంటే అడవులు దత్తత జరిగింది, 3 అడవులు మీరే చెప్పినారు, నాది కీసరా, దాని తర్వాత ప్రభాస్ గారు తీసుకున్నారు, దాని తర్వాత హెట్రో పార్సారథి రెడ్డి గారు తీసుకున్నారు. అందరూ తీసుకొని దే ఆర్ గివింగ్ ఎ మెసేజ్ దట్ వీఆర్ కాంట్రిబ్యూటింగ్ బ్యాక్ టు ద సొసైటీ. అంతరించిపోతున్న అడవులు అనుకోండి, చిన్న చిన్న క్లస్టర్స్ని తీసుకున్నారు వాళ్ళ కెపాసిటీని బట్టి. మొత్తం మనకు హెచ్ఎండిఏ పరిధిలో 88 క్లస్టర్స్ ఉన్నాయండి అట్లాంటివి, మేము తీసుకునే చాలా తక్కువ, 100-200 నుండి మొదలు పెడితే 5,500 సంబంధించిన ఒక క్లస్టర్ ఒకటి ఉంది మనకు రాచకొండలో పెద్దది. సో దాన్ని కూడా తీసుకురావడానికి ఒక పెద్ద సంస్థ ముందుకొచ్చింది, త్వరలోనే మేము లాంచ్ చేయబోతున్నాం. దాన్ని రాచకొండ ఫోర్ట్ని కూడా వాళ్ళు దత్తత తీసుకొని మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తామని అన్నారు. కేసీఆర్ గారు చెప్పినట్టు ఇంతకుముందు కరువులున్న తెలంగాణలో వరదలు ఎక్కువ వస్తున్నాయి. ఎస్, సో ప్రాజెక్టులు, ఈ వాటర్ ప్రాజెక్టులు, లిఫ్టింగ్ ఇరిగేషన్ ఇదంతా పక్కన పెడితే ఇది కూడా హరితహారం లేకపోతే గ్రీన్ ఛాలెంజ్ ఇది కూడా కొంత దీని ఎఫెక్ట్ ఉందండి, డెఫినెట్గా ఉంది. మనం మొన్న నేను ముక్రాకే విలేజ్కి పోయినాను, దాని తర్వాత అంటే ఉండే వాటర్ ఇది పెరిగిందండి, 3-3 గ్రౌండ్ వాటర్ లెవెల్ 3-3 మీటర్లు 4-4 మీటర్లు పెరిగింది. అన్నయ్య కాన్స్టిట్యున్సీ ఎల్ఆర్ఎడ్డిపేట దగ్గర 3 మీటర్స్ పెరిగిందండి. ఇది మనం చెప్తున్నది కాదు, ఎక్కడి నుండో వచ్చి రీసెర్చ్ చేసి అన్నీ తెలుసుకున్న తర్వాత చేసింది. ఖచ్చితంగా కేసీఆర్ గారు చేపట్టిన హరితహారం ఇస్ గివింగ్ ఎ వెరీ బిగ్ కాంట్రిబ్యూషన్ టు అవర్ స్టేట్. అంటే దాంట్లో చిన్న కూడా ఏదో చిట్టడవులు ఆర్టిఫిషియల్ ఫారెస్ట్లు కూడా క్రియేట్ చేస్తున్నారు, 2 ఎకరాల్లో 10 ఎకరాలలో పెట్టే చేస్తున్నారు, మియావాకి దాంట్లో చేస్తున్నారు. మనం మీకు తెలుసు ప్రతి విలేజ్లో, మీ విలేజ్లో కూడా ఉంటుంది, ప్రకృతి పల్లె ప్రకృతి వనాలు డెవలప్ చేయడం జరిగింది. వాళ్ళకున్న వెసులుబాటును బట్టి 1 ఎకరము 1/2 ఎకరు 2 ఎకరాలు మంచిగా డెవలప్ చేసుకుంటున్నారు. సాయంత్రం అయితే మన
తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ పోయి అక్కడ ఉండొచ్చు, ఉండే వాతావరణాన్ని క్రియేట్ చేసుకున్నాం. సి ఇదంతా కూడా ఆయన బ్రెయిన్ చైల్డ్ అండి. తన తన ఆలోచన నుండి పుట్టింది. నా గ్రామాలు అద్భుతంగా ఉండాలనే ఒక ఆలోచన నుండి పుట్టిన కార్యక్రమాలు ఇవన్నీ. అదర్ సైడ్ ఆఫ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, కొన్ని విమర్శలు అంటే సోషల్ మీడియాలోనో బయటనో వినిపించేవి. ఇది కేవలం సెల్ఫీలకు పరిమితం అయిపోయింది. ఒక మొక్క పెట్టడం వదిలేయడం, దాని సంరక్షణ లేదు, లేకపోతే ఒక సాచురేషన్ లెవెల్ వరకు దాన్ని ఎవరు చూడట్లేదు అనేది ఒక విమర్శ. తప్పండి, ఎవరు కూడా మొక్కను చంపేద్దామనే ఉద్దేశంతో కాదు, పెట్టి నరీజ్ చేసి నాకు ఫొటోస్ పంపిస్తున్నారండి. 1 ఇయర్ తర్వాత ఇట్లుంది, 2 ఇయర్స్కి ఇట్లుంది, 3 ఇయర్స్కి ఇట్లుంది. సంరక్షణ బాధ్యత ఒకరు పెద్ద క్లస్టర్ తీసుకున్నప్పుడు సంరక్షణ బాధ్యత ఎవరికొకరకు అప్పచెప్తున్నారు. వాళ్ళు వాళ్ళ తండ్రుల పేరు మీద తీసుకుంటున్నారు, ఖచ్చితంగా కాపాడుకుంటున్నారండి. అది సరే, విమర్శకులు చాలా రకాలుగా విమర్శిస్తారు, బట్ నేను వాళ్ళందరికీ చెప్పేది ఒకటే, దయచేసి ఇది మంచి కార్యక్రమం, మీరు మీకు ఓకే అయితే దీనికి తోడ్పడండి, కానీ దయచేసి విమర్శించండి. దిస్ ఈజ్ ఎవ్రీబడీస్ నీడ్. మీకు అవసరం, మీ పిల్లలకు అవసరం, మీ తల్లిదండ్రులకు అవసరం. ఎవరైతే విమర్శిస్తున్నారో నేను వాళ్ళకి చెప్తున్నాను. నిన్న మొన్న వెబ్సైట్లలో ఇది ఏదో ఆశించి చేస్తున్నటువంటి పని, దీని వెనకాల స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, ఇదంతా ఒకటి ఒక సెలబ్రిటీస్తో చేసేటువంటి వ్యవహారం, ఇదంతా ఏదో సీఎం పదవి కోసం చేస్తున్నారు, కొన్ని వెబ్సైట్స్ రాస్తున్నటువంటి. నేను ఈ లెవెల్కి వచ్చే చాలా ఎక్కువ. అండ్ నేను ఐ నెవర్ స్పీక్ అబౌట్ పాలిటిక్స్. పాలిటిక్స్తో నాకు చాలా అంటే పెత్తనంతో ఉంటాను, ఆయన చెప్పే పని చేసుకుంటూ ముందుకు పోతాను తప్ప పాలిటిక్స్లో నేను ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు, ఇన్వాల్వ్ అవ్వను. అండ్ నాకు ఏమవసరం అండి, ఇంత ఇంత మంచి పొజిషన్లో ఉన్న నాకు ఏమవసరం ఉంటుంది? నేను మొన్న ఎవరు అడిగితే చెప్పిన, జనరల్గా మీ మీద నాకు అసూయ ఉంటుంది, మీరు TV9లో పనిచేస్తున్నారు, మంచి పొజిషన్లో ఉన్నాడు రాకేష్ భాయ్ అని నాకు ఉంటుంది, ఎంపీ అయ్యండి, మీ మీద నా మీద మీకు అసూయ ఉండొచ్చు, కానీ నా మీద నేను అసూయ పడేంత గొప్ప పని చేసినండి మా కేసీఆర్ గారు. నా కాంట్రిబ్యూషన్ ఏంది? ఆ పనులు ఎవరైనా చేస్తారు 13-14 సంవత్సరాలు దాని తర్వాత, అంటే నా మీద నేనే అసూయ పడేంత గొప్ప ప్లేస్లో నన్ను కూర్చోబెట్టి పార్లమెంట్కి నేను ఎంటర్ అయిన రోజు ఐ వాజ్ ఇన్ టీయర్స్. ఏడుపు వచ్చింది నాకు, ఇంత పెద్ద మనుషుల మధ్యలో నేను, ఐ వాజ్ 38 ఇయర్ ఓల్డ్. ఇవన్నీ త్రాష్. దయచేసి ఇట్లాంటి ఎవరు స్ప్రెడ్ చేసినా వాళ్ళకి నాది ఒకటే విజ్ఞప్తి, నేను చేస్తున్నది మంచి కార్యక్రమం, దయచేసి దీన్ని కోఆపరేట్ చేయండి, చేయకపోతే కామగోకండి తప్ప దయచేసి దీన్ని పాలిటిక్స్ లింక్ పెట్టి ఇంకోటి లింక్ పెట్టి దీన్ని మలైన్ చేయొద్దన్నా. ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఇంతకు ముందు లేనంత తీవ్ర స్థాయిలో పాలిటిక్స్లో స్వరాలు పెరుగుతున్నాయి, వాయిస్లు రేజ్ అవుతున్నాయి కేసీఆర్ మీద కూడా. ఇంతకు ముందు ఈ స్థాయిలో కామెంట్స్ ఎప్పుడు వాటన్నింటిని చూస్తే ఎట్లా అనిపిస్తుంది అంటే, మీరు ఎవరైనా ఒక మంచి పని చేసేటప్పుడు ఇట్లాంటి అసూయలు ఉంటాయి, అయితేనేమో అసూయతో ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ బేస్ కదిలిపోతుందనే ఒక భయంతో కావచ్చు. కేసీఆర్ గారు చేసే పనులకు దెర్ ఈజ్ నో, అసలు ఎవరి ఇమాజినేషన్లో లేవండి. కంపారిజను లేకపోతే పక్క రాష్ట్రంతో కంపేర్ చేసుకోవడం అని కాదు, ఎవరి ఇమాజినేషన్లో కూడా లేదు. దళిత బంధు అన్నది ఈ రోజటి కార్యక్రమం అని మీకు అనిపిస్తుంది. కేసీఆర్ గారు దళిత చైతన్య జ్యోతి అని చెప్పి ప్రోగ్రాం తీసుకున్నారు తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మనం నాకు తెలిసే పాటికి పుట్టి కూడా ఉన్నాం. అంటే అప్పటి నుండే తనకున్న దాన్ని ఆ సిద్దిపేటను రిప్లికా చేస్తున్నారు స్టేట్కి. దళిత చైతన్య జ్యోతి అని ఆ రోజు తీసుకున్న ప్రోగ్రాం ఈరోజు తెలంగాణ రైతు తెలంగాణ దళిత బంధు అండి. సో మంచి కార్యక్రమాలు చేసినప్పుడు డెఫినెట్గా అసూయలు మా బేస్ కదిలిపోతుందనే ఒక ఇదితో మాట్లాడతారు, అది కామన్. నేనేం కోరుకుంటున్నానంటే, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన మనిషి, తను ప్రాణాలు పనంగా పెట్టి రాష్ట్రాన్ని తెచ్చిన మనిషి, 13.5 సంవత్సరాలు మీ అందరికీ ఒక గుర్తింపు ఇచ్చిన మనిషి, దయచేసి ఆయన్ని డెఫినెట్గా మంచి విమర్శ ఉంటే చేయండి, నిర్మాణాత్మక విమర్శలు ఉంటే చేయండి, విచ్ ఈజ్ రియల్లీ కన్స్ట్రక్టివ్. కేసీఆర్ గారు అట్లాంటి ఈగోలు ఉండవండి, ఆయన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు ఏదన్నా ఖచ్చితంగా మంచి విమర్శ అనుకుంటే, మంచి సూచన అనుకుంటే ఆన్ ద స్పాట్ నేను చేసేస్తున్నాను చెప్పేస్తారు. ఇంప్లికేషన్స్ దానికి ఏముంటాయి, ఏంది పొలిటికల్ అడ్వాంటేజ్ మాకు వస్తుందా? హీఈస్ నాట్ ఎ పొలిటీషియన్ అండి. నేను మీకు ఒక అంటే 21 ఏళ్ళుగా ఉంటూ విత్ ఆల్ అథారిటీ చెప్తున్నాను నేను మీకు, ఆయన మార్నింగ్ 6:30కి లేస్తే ఆ 13.5-14 ఏళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా సాధించుకోవాలనే యావ ఉండేది ఆయన ఆలోచన అంతా దాని మీద ఉండేది, ఫోకస్డ్గా పనిచేసేది. సో 11 వరకు బెడ్రూమ్లోంచే బయటకు రాలేదండి చాలా మంది. ఆయన పేపర్లు 2:30-3 గంటలు చదువుతారండి. ఆయనకున్నంత నాలెడ్జ్ నాకు తెలిసి ఈ సమకాలీన రాజకీయాల్లో ఎవరికి లేదు.
దాని తర్వాత ఈడీలుగా రాష్ట్రాన్ని ఎట్లా బాగు చేసుకుందాం, మా రాష్ట్ర ప్రజలు ఎట్లా బాగుపడాలి, వాళ్ళ స్టేటస్ని ఎట్లా పెంచాలనే ఆలోచన తప్ప ఇంకో ఆలోచన విత్ ఆల్ అథారిటీ చెప్తున్నా. 21 ఏళ్ళుగా తనతో 24/7 ఉంటున్న మనిషిగా చెప్తున్నా, దెర్ ఈజ్ నో కంపారిజన్. అండ్ ఈ చిల్లర మళ్ళీ విమర్శలు అన్నీ చేయొద్దండి. హీస్ సంథింగ్ డిఫరెంట్, హీస్ నెక్స్ట్ లెవెల్. టీఆర్ఎస్ పార్టీకి ఒక బిగ్ డే, కేటీఆర్ బర్త్డే. దాంట్లో బిగ్ ఈవెంట్ కూడా మీదే, మళ్ళీ ముక్కోటి వృక్షార్చన. ఎన్ని మొక్కలు నాటారు, ఎట్లా జరిగింది? మేము మాకు వస్తున్న సమాచారం ప్రకారం 3 crores దాటి ఉన్నామండి. మేము టార్గెట్ చేసుకొని అంటే కొంత అటు ఇటు ఉన్నా కూడా 3 crores 30 lakhs టార్గెట్ చేసుకున్నాం. అన్ని గ్రామాలు రూరల్ ఏరియాలు 2 crores 5 lakhs. దాని తర్వాత హెచ్ఎండిఏ పరిధి అనుకోండి, జిహెచ్ఎంసీ పరిధి అనుకోండి, అన్నీ కలిపి 3 crores 30 lakhs టార్గెట్ చేసుకున్నాం. మాకు వస్తున్న సమాచారం ప్రకారం ఆల్మోస్ట్ వి హవ్ క్రాస్డ్ 3 crores. దాంతోపాటుగా నెక్స్ట్ జనరేషన్కి, మన నెక్స్ట్ జనరేషన్కి ఈ గ్రీన్ ఛాలెంజ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకెళ్ళడానికి చిన్న పిల్లల్లో అవేర్నెస్ కోసం అంటే మీరు ఇంకా ఆ సెగ్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు? టేక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ జనరేషన్. నేను ఖచ్చితంగా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకొని ముందు తీసుకుపోతాను. చిన్న చిన్న ఐడియాస్ కూడా ఉన్నాయి, లైక్ ఎవ్రీ విలేజ్లో ఒక చిన్న గ్రీన్ క్లబ్ లాంటిది పెట్టుకొని పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్, అందులో నిజంగా మొక్కల మీద ప్రేమ ఉన్న వాళ్ళను ఇన్వాల్వ్ చేసుకుని వాళ్ళను మనం ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వదలుచుకుంటే త్రూ దెమ్ ఒక విలేజ్కి ఇచ్చే మెకానిజం ఒకటి డెవలప్ చేస్తున్నాం. బర్త్డేకి అయితే మీరు అలవాటు చేశారు, బర్త్డే ఉంది అంటే ఇంట్లో ఎవరైనా చనిపోయినా, ఎనీ అకేషన్, కొత్తగా జాబ్ వచ్చినా, పిల్లలు స్కూల్లో జాయిన్ అయినా, ఎనీ అకేషన్, దానికి సంబంధించి హ్యాపీ. ఏ అకేషన్ అయినా కూడా మొక్క పెట్టి స్టార్ట్, అంటే సరే ఇదేమో ప్రైవేట్, గవర్నమెంట్ సైడ్ కూడా ఏ చిన్న ఈవెంట్ చేసినా కూడా పర్టికులర్ ఎమ్మెల్యేను కానీ ప్రజాప్రతినిధి ఎవరిని పిలిచినా, మంత్రిని పిలిచినా మొక్క నాటిస్తున్నారు, దాని తర్వాతనే కార్యక్రమం మొదలవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది గ్రీన్ ఇండియా ఛాలెంజ్కి సంబంధించిన సంతోష్ చెప్పినటువంటి విశేషాలు. దాంతోపాటుగా నిజంగా సమాజంలో ఒక ఆనవాయితీని అయితే ఖచ్చితంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ క్రియేట్ చేయగలిగింది. ఎవరు ఏ శుభకార్యం ఉన్నా, లేకపోతే వాళ్ళ జీవితంలో జరిగేటువంటి బెస్ట్ ఈవెంట్ ఏదున్నా కానీ ఒక మొక్క నాటడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం చూస్తున్నాం, సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు ఫాలో అవుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇంకా నెవర్ ఎండింగ్ స్టోరీలో ఇలాగే కొనసాగాలని టీవీ నేను కూడా ఆశిస్తుంది. ఫోటో స్టూడియో.